అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కావచ్చు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కావచ్చు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అయినా కావచ్చు ముందస్తు ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి అని నిన్న మార్నింగ్ నుంచి కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకు ఈ పాయింట్ చెప్పడానికి బేస్ ఏంటి అంటే మొన్న సాయంత్రం నిన్నగాక మొన్న సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక మెసేజ్ వచ్చింది పార్టీ పెద్దల నుంచి అదేంటంటే మీ నియోజకవర్గాల్లోని బూత్ కోఆర్డినేటర్ల ప్రతి బూత్కి కూడా ఇద్దరు కోఆర్డినేటర్లు ఎవరు ఉంటారు కదా బూత్ స్థాయి నాయకులు బూత్ లెవెల్ కోఆర్డినేటర్ల ఫోన్ నెంబర్లు వాళ్ళ వివరాలు వాళ్ళ పేర్లు అన్నీ కూడా వెంటనే సబ్మిట్ చేయండి అని ఒక మెసేజ్ వచ్చింది దాంతోపాటు ప్రతి నాయకుడు కూడా ప్రజల్లో తిరగాలి అని మెసేజ్ వచ్చింది అది చూసి ఇదేంటి ఇప్పటికిప్పుడు బూత్ నాయకుల లీడర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమంటున్నారు ప్రజల్లో తిరగమని చెప్తున్నారు అని ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళకి తెలిసిన పెద్ద స్థాయి ఉన్నత స్థాయి నాయకులతో మాట్లాడడం ప్రారంభించారు ఇలా మాట్లాడే సందర్భంలో వాళ్ళకి ఏంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు రెండు వేల ఇరవై మూడులో మార్చి నుంచి జూన్ జూలై మధ్యలో మార్చి నుంచి జూలై మధ్యలో మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో ఎనీ టైం అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉంది అంటే ఆ సిచ్యుయేషన్ చూసుకొని ఆ ప్రజల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని చూసుకొని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసుకొని ప్రతిపక్షాల ఎదుగుదల ఎంత మేరకు వచ్చింది లేదా ప్రతిపక్షాల బలం బలహీనత అన్నీ కూడా ఒక అంచనా వేసుకొని తనకు వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా బేరీజ్ వేసుకొని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుంది అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారంట సో అందుకే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ తరువాత అదే చివరి బడ్జెట్ అవుతే అది ఎన్నికల బడ్జెట్ అని కూడా ఈ మధ్య కేంద్రానికి సమాచారం ఇచ్చారని ఏదో అంటున్నారు అది నిజమో కాదో మనం చెప్పలేం సో మార్చి నుంచి జూలై మధ్యలో ఏ నెలలో అయినా అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టి అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు సో ఎప్పుడు ఎన్నికలు రద్దు చేస్తే ఎప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తే అక్కడికి ఆరు నెలల్లోగా మళ్ళీ కొత్త అసెంబ్లీ ఫామ్ అవ్వాలి కొత్త గవర్నమెంట్ రావాలి సో మార్చిలో రద్దు చేసినా జూలైలో రద్దు చేసినా మార్చిలో రద్దు చేస్తే సెప్టెంబర్కి జూలైలో రద్దు చేస్తే డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగాలి మళ్ళీ కొత్త అసెంబ్లీ కొత్త గవర్నమెంట్ ఏర్పడాలి సో మరి వైసీపీ అన్ని రకాలుగా సిద్ధపడుతుంది నాయకుల మార్పు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ డెవలప్ చేయడం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం వ్యవస్థ నియామకం అన్ని కూడా అనుకూల వాతావరణాలు కల్పించుకుంటూ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు తలదోర్చకూడదు అని చెప్తున్నా వాళ్లకు వేరే రకంగా పరోక్షంగా ఎన్నికల విధులు అపజెప్తూ గ్రామ సచివాలయాలు గ్రామస్థాయి నాయకుల ద్వారా రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు ప్రలోభాలు చేసుకుంటూ వైసీపీ అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్ పొలిటికల్గా ఆయన చాలా మెట్లు పైనే ఉన్నారు టీడీపీ కంటే కానీ జనసేన కంటే కానీ ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఒక పదేళ్లకు ముందే ఉంటాయి ఏదో టీడీపీ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఆయన రకరకాల కామెంట్ చేస్తారు కానీ అదంతా తప్పు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఆలోచనలు చాలా హైలీ మెచ్యూర్డ్ హైలీ ప్రొఫెషనల్ అనమాట అవి మంచా చెడు అనేది నేను చెప్పట్లా ఏదో మంచి కావచ్చు చెడు కావచ్చు మంచిగా చూసిన వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి చెడుగా చూసిన వాళ్ళకి చెడు అనిపిస్తాయి కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఒక పదేళ్ళ ముందుకు ఆలోచిస్తాడు సో అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం సో చూడండి ప్రేమ వివాహాలు జరుగుతున్నప్పుడు ప్రేమించడం కాదు ప్రేమను నిలబెట్టుకోవడం కష్టం అంటారు సో అలాగే అధికారం ఒకసారి రావడం ఎంత కష్టపడ్డారో దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా చాలా కష్టం అనమాట సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే టాస్క్ ఆ అధికారం ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటే ఆయన నిజంగా చెప్పినట్టు నిజంగా ముప్పై ఏళ్ళు ఆయనకు తిరుగులేదేమో ప్రతిపక్షాలు క్షీణిస్తాయేమో ఏదైనా కావచ్చు సో ముందస్తు ఎన్నికలకు వెళ్తే అన్ని రకాల అనుకూల వాతావరణాలు ఉంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగానే చూడవచ్చు వాళ్ళ ప్రణాళికలు వర్కౌట్ అయితే లేదు రాష్ట్రం మేలుకుంటే రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఓట్లు చీలిక ఉండకపోతే ప్రభుత్వం మారచ్చు సీఎం వేరే వాళ్ళు రావచ్చు ఏదైనా జరగవచ్చు సో ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్నికల్లోగా కీలకమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం మన ఛానల్లో అందరికంటే ముందుగా సూక్ష్మ స్థాయిలో ఇద్దాం థ్యాంక్ యూ